కొడాల నాని గారు మాట్లాడిన మాటలు, బొత్సాగారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. అమరావతిలో బర్రెలు గొర్రెలు దున్నపోతలు తిరుగుతున్నాయి, అలానే ఇది శ్మశానం అని చెప్పేసి బొత్సాగారు అంటున్నారు. మీరేమంటారు సార్ దీని గురించి? ఆయన ఒకసారి వచ్చి చూస్తే కదా అర్థమయ్యేది. వాళ్ళు ఎక్కడ ఉండి మాట్లాడితే ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలుసో తెలియకో మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాటలు ఏదో 2.5 సంవత్సరాలు మినిస్ట్రీ ఇచ్చారని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం సరికాదు. వాళ్ళు నిజంగా వచ్చి రాజధానిలో వచ్చి చూస్తే వాళ్ళకి నిజం ఏంటో అనేది అర్థం అవుతుంది. ఎక్కడ ఉండి మాట్లాడటం సరికాదని నేను భావిస్తున్నాను. సార్, జగన్ గారు ఏమో పనులు మొదలు పెట్టమని చెప్పిన తర్వాత కూడా ఇది శ్మశానం, మీరేమంటారండి? జగన్ గారికి వాళ్ళు చెప్పే సలహాలు అలా ఉన్నాయి. కొంతమంది సలహాదారులని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. నిజంగా ఆయన వచ్చి అసెంబ్లీకి వచ్చే ముందు ఇటు కూడా ఒక పరిహారంలాగా వచ్చి చూస్తే ఇటు మీడియా కూడా అనకూడదు, కానీ మీడియా వాళ్ళు కూడా గ్రాఫిక్స్ అవన్నీ చూపిస్తూ ఉండటం వల్ల కట్టడాలు ఎంతవరకు వచ్చినాయి ఏంటనేది నిర్ధారణంగా తెలియకపోవటం వల్ల వాళ్ళందరూ కూడా అది భావిస్తూ ఉన్నారు. సో రాజధాని ప్రాంత రైతుగా మీరైతే ఏమంటారండి? రాజధాని అనేది ప్రాధాన్యత అంశాల్లో లేదంటున్నారు, మీరేమంటారు సార్? మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ప్రాధాన్యత లేకపోవటం ఏంటి? మా భూములు ఇచ్చినప్పుడు ప్రాధాన్యత లేకుండా ఎలా ఉంటుంది? మేమైతే 100% నమ్ముతున్నాము. రాజధాని ఎక్కడికి వెళ్ళదని మేము భావిస్తూ ఉన్నాం.